రాత్రి రవిగాన్ కి కళ పడ్డది సైరాట్ వచ్చిన తర్వాత కళ ఆగమం అవుతుంది మొత్తం చూసుకో స్వామి సైరాట్ సైతాన్ కత్తులతో ముడిచినట్టు ఆ రక్తం జిమ్మినట్టు తలుచుకుంటూ చవడుతుంది స్వామి వాళ్ళు ఎవరో కాదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ బంధువులే కరెక్ట్ ఏమో వాళ్ళు ఏతరు మామా అవును స్వామి ఎట్లా స్వామి పరిష్కారం చెప్తా పరిష్కారం ఆదివారం అమాస రోజు మూడు బజార్లకు వెళ్ళి మూడు పసుపు ముద్దలు పెట్టి వెనుకకు తిరగకుండా ఇంటికి వెళ్ళిపో అంతా మంచిగా జరుగుతుంది ప్రాబ్లం వస్తుంది దక్షణ మా ఇంటికి రావా ఏంది మీ అత్త అద్దన్నదా అట్లా ఏం లే పెద్దమ్మా ఒక ముచ్చట ఉంది చెప్తారా నాడు మీ అత్త కూడా గిట్నే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవు ఇంట్లోకి మీకు మీరే ఉంటారు ఏంది ఇంట్లోనే బజార్కి వెళ్ళాలి బయటకు వెళ్ళి అందరితో మాట్లాడాలి బాధలు పంచుకోవాలి కట్టాలు పంచుకోవాలి అందరితో మాట్లాడాలి అందరితో మంచిగా ఉండాలి కొద్దిగా సుధరించుకొని మంచిగా ఆజ్ఞలు ఉంచుకొని చెప్పుకోవాలి సంసారాన్ని మంచిగా కాపాడుకోవాలి పోతానువా నీ మొబైల్కి బాగా తాగుడైనట్టుంది తాగి 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 ఆయన చచ్చిపోయాడు ఇక తాగి తాగి చచ్చిపోతాడు ఏమైంది వదిన ముత్తారు అందుకు కనిపిస్తాను ఏముందిరా ఇంట్లో ఉంటాయి కదా కాబట్టి ఊరికవి ఏమంటుంది మీ అత్త అనేది ఏముంది నడుస్తుంది గట్లగంతే మరి ఏమైంది మధ్య అన్నను రీల్స్ ఎత్తలేరు బాగా తక్కువైనా ఏడరా మీ అన్నము అంట అంట ఆట పట్టుకునే పోతుంటే టైం ఏడ దొరుకుతుంది చేద్దాని తిమ్మెల్లగా చేయరు చేయరు చేస్తాను బాగా లొల్లిలు అవి ఏం చేస్తాను రీల్స్ ఇక యోగ అవన్నీ కాదు కానీ అది నెయ్యాల మస్తు మంచి రోజు అట గూడుకోయిరా పోరు ఇంత మంచి జరుగుతుంది మంచిగా ఉన్నావానా అనూష నీకేమైనా కోపం ఉంటే మీ అవ్వయ్య మీద చూపించుకోవాలి కానీ మేమేమన్నామే మీ బాబాయ్ సుత రోజు గుర్తు చేస్తాడు అయినా ప్రేమలు మాకుంటే ఏం పైదా ఎదుటోళ్ళకు కూడా మా మీద ఉండాలి పిన్ని బాగున్నావా అయ్యే పిన్ని నేను మంచిగానే ఉన్నాను మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా అమ్మ ఎట్లుంది మంచిగానే ఉంది బాబు తమ్ముడు టైంకి ఇంటికి వస్తున్నా ఇంకా అట్లా తిరుగుతుండా గింత ప్రేమ ఉన్నదానివి మీ అమ్మ రోజు ఏడుతుంది నీ గురించి ఆ ఫోన్ చేస్తామా అద్దుపిండి మళ్ళీ రవికి తెలిస్తే లొల్లి చేస్తాడు ఇప్పటికే నా కోసం వాళ్ళ అమ్మతో మాటలు బంద్ చేసుకుండు అయినా ఎన్ని రోజులు మళ్ళీ వాళ్ళే పిలుస్తారు ఎవరన్నా చూస్తే కష్టం పిండి నేను పోయేసి వస్తా మళ్ళీ సరే జాగ్రత్త ఉంటే కారం ఉండే కారం ఉంటే ఉప్పు ఉండే రెండు ఉంటే కూర మాడుతుంది ఏంద్రాండదండి గురుగుతున్నావు అవా నీ చేతికి అంట తినక మస్తు రోజులు అవుతుంది ఇప్పుడు అంత అన్నమే తింటా ఉప్పు కారం పెట్టి దగ్గట్ట అంటి పెడితే అవ ఇది పువ్వులు తిన్నావు కొడక ఏర్పడుతుంది ఇప్పుడు లవ్ బివా అని ఎక్కడ అన్న పట్టుకొచ్చి నువ్వు నీ అనుభవం నువ్వే అనుభవించు కొడక ఉడికేసుక తింటా తడికేసుక పంట నా సారే నేను అడుక తింటా కాదు ఇప్పుడు అన్నం పెట్టుకున్నందుకు అంత అంత అలసి అయిపోయినా ఇప్పటికే నా కోసం వాళ్ళ అమ్మతో మాటలు బంద్ చేసుకుంటూ నువ్వు రాగానే నేను నా కూర గంజి మూత తీసి చూసినావు కానీ తినలే పిచ్చిదానా ఎలకలకి ఇట్లా వడగొట్టవచ్చే దా తినందా
మరి మీ అవ్వండి నా కూర ఎందుకు తిన్నావు చూడు లవ్ యూ మీ అవ్వ ఇచ్చింది నా ముద్దు పో నా కాడికి ఎందుకు వస్తున్నావు నేను నానని చెప్పినా నువ్వు రాకపోతే నేను కూర్చుంటా నువ్వు మీ అవ్వ ఒకటే కదా నన్ను ఒక్కనే ఏర్పడేసారు పో తల్లి కొడుకులు ఒకటి అన్న నాయ మేము అన్నా చెప్పు మామకి ఇట్లా అన్నదా నేను రానని చెప్పినా ఊకి అర్పియకు అన్నం పెడతా ప్లీజ్ ఇప్పుడు అందరు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఇట్లా లొల్లి ఎత్తే నేను రాను నువ్వు వీడియో ఉంటే నేను తలకాయ కొట్టుకొని చచ్చిపోతా ఎందుకు అదే నేను పో ఫస్ట్ నుంచి నువ్వు పో అని చెప్పినా ఊకే నాకు అర్పియకు నేను మళ్ళీ కొట్టుకుని చెప్తున్నా అన్నా నమస్తేనే నమస్తే నమస్తే అగో మన జగదీశ్ అన్నను మండల ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే నియమించుడు గారా అన్న ఇప్పుడు ఎమ్మెల్యే ఎరికినానా నీ గంత తొందర ఎట్లా తెలిసింది అరే ప్రపంచంలో ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్ నాకు తెలిసిపోద్రా అవునా అదెట్లనే అరే చోట న్యూస్ ఆప్ ఉంది గారా క్షణాల్లో మనకు న్యూస్ తెలిసిపోద్ది ఏదైనా ఫోన్ లకి వస్తుంది అది నీ ఫోన్ లో కాదురా ఎవరి ఫోన్ లకన్నా వస్తుంది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి పోయి డౌన్లోడ్ చేసుకో అయితే గోడవైన కూసుండి ఈ ప్రపంచాన్ని మొత్తం తెలుసుకోవచ్చే తెలుసుకోవచ్చురా ఫస్ట్ నువ్వు అప్డేట్ గా డౌన్లోడ్ చేసుకో అన్నా నీకు ఇంకొక విషయం తెలుసా ఏమేంద్రా మీ మల్లేశ్వ వచ్చింది గానీ ఎప్పుడురా 2 రోజులు అవుతుంది ఊలకొచ్చి అవునా సరే మలగలుతురా సరే సరే చూడండి ఓకే అవును కిటానా మొన్న నేను పోర్టల్ దిగింది ఒకడు నాయనాకే పంపిస్తుండు అట్లా ఎట్లా జరుగుద్ది ఆడు సాఫ్ట్వేర్ చేస్తుండా హ్యాక్ చేసి కావచ్చు ఏ లేదన్న ఆడు ఉట్టి పోకిరాడు పని పాట లేదు ఊకే ఫోన్ లో ముఖం పెట్టి చూసుకుంటా ఊకుంటాడు ఆయనకి ఈ జీమెయిల్ పాస్వర్డ్ తెలిసినట్టుండే అందుకే నీ గూగుల్ లో ఫోటోస్ నీకే పంపిస్తున్నాడు నీకు భలే తెలుసా ఇవన్నీ ఊరుకోకలు ఉండాలి నీకు తెలిసిన ఏంది మామ అచ్చిన ఒక మాట చెప్పావానే ఊళ్ళో అల్లీలు అనుకో నిన్న ఇంతకు మీ అన్నం కలిసినా లేదా ఏం ముఖం పెట్టుకుని కలవాలి మా అన్నను కలిసడానికి ధైర్యం అవ్వలేదు నాకు అరే నువ్వెందుకు భయపడుతున్నావే వాని పెళ్ళికి కర్త కర్మ క్రియ నేనే అని ఊరోళ్ళు అందరు తెలుసు నువ్వు ఉన్నట్టు ఎవ్వరు కూడా తెలియదు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ సరే కానీ అనిషా రవి గారు మంచిగా ఉన్నారా రవి గారి గురించి ఏం చెప్పాను పెద్ద లఫ్డ్ గారి లెక్క తయారైనాడు మొన్నటికి మొన్న నా జేబులోకి వెళ్ళి 1000 రూపాయలు తీసుకోపోయాను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇయ్యాడు అడిగితే ఇయ్యాడు వాడు పైసలు ఏం చేస్తుండో ఏం కథలు పడుతుండో నాకు అర్థమవుతలేదు నా దిమాగ్ అంతా ఖరాబ్ చేస్తుండాడు అసలు దొంగ పడకవుగాడు కష్టపడి లగ్గం చేస్తే చక్కగా సంసారం చేసుకోక ఇవన్నీ కథలు పడతారా వాడిని ముట్టుపక్క సాబి చేస్తారా ఇచ్చి పెట్టాలి అరే ఏ ఆగు మామ ఆగు అరే అరే నువ్వు ప్రతిసారి కిడ్నీ ఎగిరితే పడతావేంది రవి గారి గురించి తర్వాత చూసుకుందాం కానీ ఫస్ట్ నువ్వు పోయి మీ అన్నతో మాట్లాడు నా మాట సరే అన్నా ఇప్పుడే చిరానే అదినే చెల్లె పొలం కడికేంది గౌట్టిన పాలున్నాయి చాయ్ పెట్టిపోయినావు అన్నా ఊళ్ళే రాంగా అంతా ఏమేమో మాట్లాడుతురా అన్న నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అద్దా అనుకున్నాన్న హాస్పిటల్లో డాక్టర్లు ఎటు పోకని చెప్పారు అందుకని ఎటుకు రాలేదన్నా వాడు నిన్ను మోసం చేసిండు నన్ను కూడా గట్టినే మోసం చేసిండన్న వాడు తాగిపించిన తినిపించిన ఇవన్నీ ఏంది కానీ గట్ట చేసిండన్న ఇప్పుడు ఇప్పుడు వాటికత్తా అన్న ఇప్పుడు వాటికచ్చి పడతా వాడి సంగతి చూసుకుంటానా మళ్ళీ ఏమైంది ఒక ఫోటో తీసుకురా నీది బావది గూగుల్ అకౌంట్ ఒకటే కదా నిన్న బావ ఫోన్లో గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేస్తే కనిపించింది నీది అనుష సెల్ఫీ ఫోటో అప్పుడు అర్థమైంది అన్నా నీ బాంతిరా అన్నా అన్న అన్న తప్పేం లేదన్నా నీకేం ద్రోహం చేసిండ్రా నేను నీకు తిన్నా తక్క చేసిండరా నేను అన్నా నీకేదన్నా పని చేస్తాడు కాదన్నా నాదా నీకేదంటే అది వచ్చినా కాదురా నీకు ఆస్తి ఏమన్నా తక్కిచ్చిన్నారా అన్నా
సొంత ఆడే మోసం చేస్తాడు అనుకోలేదురా, తమ్మి నువ్వు మాత్రం అస్సలు చేస్తావని అనుకోలేరా, నిన్ను గోడదామన్నగా నా చేతులు అంత లేవురా. ఏ చెయ్యాలరా ఇప్పుడు, ఎవరికి చెప్పుకోవాలరా నా బాధ. మల్లేశ ఎంత మోసం చేసినావురా నువ్వు, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదురా మల్లేశ. మా తమ్ముడు ఎంతో మంచోడని చెప్పిట్రా, నువ్వు నా గుడి పూసాము కాదరా. పాపం చేసినామయ్యా మేము. ప్లీజ్ నీకు దండం పెడుతుంది ఒక్కసారి మోయే చూద్దాం, సీరియస్ ఉందండి ప్లీజ్. చెప్పినా నాకు ఫోన్ వచ్చింది తొందర మోదాం. ఇప్పుడు అడుకోతే మనం బతుకని రాయే చెప్పు, నీకు తెలియదా? ప్లీజ్ ఒక్కసారి మోయే చూద్దాం ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్. నేను నీ కాళ్ళు మొక్కుతా సరేనా, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? ఒక్కసారి చూసే చూద్దాం ప్లీజ్. నువ్వు పోతే పరిస్థితి తెలియదా నాకు? నేను పోతా, నేను అనుకుంటా ఇద్దరం పోదాం సరేనా? తొందరగా పోదాం, తొందరగా అనుకో, తొందరనే పోదాం, తొందరనే పోదాం అన్న, తొందరనే పోదాం. వర్రకు మంది తింటారు నీళ్ళ. ఏందే మామ ఇంటికి వదిలేవాడా? అత్తమ్మ ఫోన్ చేసి మరీ బాధపడుతుంది. అరే ఇల్లన్నాక లొల్లి కావా మామ, తానికే కింద బాధపడుతున్నావు. బిడ్డ కాబట్టి కొంచెం కరం ఎక్కువ అయిండు, మనం చేసిన చిన్న పన మామ. నెలకో రెండు నెలలకో మళ్ళీ మీరే కలిసిపోతారు తి, మీ అన్ననే నిన్ను చేరదీస్తాడు, నువ్వేం బాధపడకు. అరే మా అన్న నాకు కలవడరా, మా అన్నకు పట్టుదల బాగా. బాధపడకు మామ, ఆ బాధలను పోనీకే మంది తీసుకొచ్చిన దా ఇగో తగుందా. అరే ఈ మంది ఏమంటేరా, ఈ మంది ఏమంటే మా అండకు దూరమైన నేను. అయ్యో పిచ్చో నాయనరా నేను, అరే నా జీవితం వల్ల ఈ మందు ముట్టరా, ఏ మంది అద్దె మధురా. మామ నువ్వు బాధపడవు మామ, దీని అంతటి కారణం రవి గారు. ఆ రవి గారు ఏమంటే మనకి ఈ కథ వచ్చింది అని సంగతి చెప్తామా? పొద్దుగాల నంగ పోయిండు, ఇలా పెళ్లి రోజైనా ఇంట్లో ఉంటే ఏమో, పెండ్ల మీద పట్ట, పని మీద పట్ట, ఏందో ఏమో మనిషి. హలో గుర్తుందా ఇలా ఏందో, నువ్వైతే ముందుగా ఇంటికి రా. నేను మందేసిన జుడు, నేను మందేసిన జుడు, నేను చిందేసిన మందేసిన పెళ్ళం ఏమైనా చూడు జంబలక్కరి. నా పెళ్ళం భయం లేదు, నా అవ్వ భయం లేదు, నా జంబలక్కరి. హ్యాపీ పెళ్ళి రోజు శుభాకాంక్ష. మళ్ళీ దాగొచ్చినవా? సరేనా తప్పేమో, రోజు అవుతా. ఏందో నువ్వు మరీ మధ్య గలీజ్గా తయారవుతున్నావు? నువ్వే నా తాగుడు కూడా చూసా, లవ్ చేసింది అప్పుడు నచ్చినావు, ఇప్పుడు నచ్చలేవు నాకు.
నీకు ఎగ్ పప్పు అంటే ఎగ్ పప్పు తెచ్చిన, సమోసా అంటే సమోసా తెచ్చిన, మంచూరియా అంటే మంచూరియా ఇచ్చిన. తిండి గురించి అంటలేను రా పిల్ల, మానం గురించి అంటున్నా. ఇంట్లో బాత్రూమ్ సక్కగా లేక పక్కన వాళ్ళ బాత్రూమ్ లో పోతున్నా. అంటే ఎప్పుడు తాగుడు 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 ఇదే లోల్ల ఇంట్లో తాగుడు అంటున్నావు. అందుకే ఆ రోజు చెప్పారు మా అబ్బాయి చేస్తుంటావు వేసుకొని నీ బాయిలో నువ్వు వాడతావా అని చెప్పి. బాయిలో వాడతావు అప్పుడు నీకేం తక్కువ వేసిన బాయిలాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పడు పడే పొద్దు పొద్దున్న దాకా వచ్చిన తల్లిని పిల్లలు ఒక్క తిరుగుతా ఏంటి సాల్ది ఏమవుతుందా? ఏం కొడతావు? అక్కడ కాలింది ఆయన పని చేసుకోపో దేశం పోయి. నువ్వు మనం ఇట్లా బలిచినావు కొట్టేదానికి ఆడలో కొట్టేదానికి పిలిచి నన్ను బలిపే ఉన్నట్టు ఆడలో కొట్టేదాకే కానీ పనికి పనికిరాదు. ఏం కొడతావు? సాల్ది నీ బతుకా ఇవ్వాల, నీదో బతుకా. బరి కాకపోతే నీదో బతుకా, ఆడలో కొట్టింది ఇవ్వాలైనా బతుక అంతే. దొంగ పడకవుగా, నీకు ఇచ్చి లగ్గం చేస్తే గింత నాడు చేసేది సూని బతుకున్న మరణ. నా గల్లా పడతావు రా దొంగ పడకవుగా. అరే మా అన్నకు బదనం చేసినావు నువ్వు, నిన్ను విడిచిపెట్టరా రే దొంగ పడకవుగా. నవ్వి నేను కొడతావు రా. నీ ఇంట్లో నీ పెళ్ళని కొట్టుకోవు నువ్వు. మాట్లాడుతున్నావు పిస పిస, నీకు పెళ్లి చేసినప్పుడు నేను అన్నారా మా నోట్లు చూస్తాను అందరు. నీ అవ్వ టైం దోస్తే ప్రతి ఆవిడ నా పెళ్లి చేసిన చాలు రా చాలు. మా లైఫ్ రిస్క్ వేసి నీకు పెళ్లి చేసినాం కదా, బాగా బుద్ధి చెప్పినావురా. చాలు, జీవితంలో నీతో మాట్లాడితే నీ చెప్పుతున్న మమ్మల్ని కొట్టరా, కొట్టు. నాకేమో పొద్దులు పడ్డాయి, డాక్టర్ అమ్మ డేట్ కూడా ఇచ్చింది. నువ్వేమో పైసలు పంపిస్తా అంటే ఇవి పైసలు ఇవి. గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తాను కదా, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు ఎందుకు అవసరం ఉంటాయి చెప్పు. అన్న వాళ్ళు చూసుకుంటారే, వాళ్ళే చూసుకుంటే ఏంది? నువ్వు నాతో ఉండాలని నేను అనుకుంటానా? అసలు ఒక్కటి చెప్పు, నీకు నా మీద పట్టి లేదా? ఉర్రక పట్టుంది ప్లీజ్. నువ్వు ముందే అనుకున్న నీ గురించి పురుషితం పాడు చేసిన వారా ఏడిపోతాయి అన్యాయ బుద్ధులే. రవి మన పర్వత తీసి వచ్చేవరా? పేయించి పెళ్లి చేసుకున్నందుకు పిల్ల గొంతు కొత్తావురా, నీకు అనే అన్నం దొరుకుతుందిరా నీకు. ఎంత మందిని విడిచిపెట్టి నేను నమ్మి వచ్చిందిరా, నమ్మి వచ్చినందుకు రోడ్డున పెడతావురా. నువ్వు ఒక మనిషి వారా? అనుకున్నది కోసల మన
ఎడకు బిడ్డ ఎడకు ఎడకురా, నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఎడకు ఏం కాదు రవిగా, నువ్వు పెద్ద తప్పు చేసినవురా. ఇవో ఈ బట్టలు అయితే మార్చుకో, అవా దండం పెడతా. ఎడకు తీసుకో తీసుకో. నువ్వు అన్నం అంతా ఇప్పుడు నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. నేను దేవునికి అన్నీ మొక్కొచ్చిన రవి వేసుకోరా, అవా వేసుకో మంచిగా. బగారు అంటే నీకు ఇష్టంరా, అది దానికి ఏ బగారా? బగారా నీకు ఒక్కరికే సరిపోదు, మేము ఇద్దరం తేలన్నాం తింటాం. నిజం చెప్పే, ఇలా మందు కలిపినావా? అందుకోసం టేస్ట్ వస్తుంది. అవ్వా నీ తర్వాత ఎవరైనా బగారు బువ్వ అట్లా వస్తుంది. నువ్వు అయ్యే అద్దు, నీకు సరిపోదు, మేమిద్దరం తెల్లన్నం తింటాము, నువ్వు బగారా తినుకోవాలి.